ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కు ముందు కౌంటీ 11 జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన ఈ 3 రోజుల మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ కేఎల్ రాహుల్ అలాగే రవీంద్ర జడేజా అదరగొట్టడంతో ఇక 311 పరుగుల భారీ స్కోర్ను చేసి ఆల్అవుట్ అయింది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ 11 ఆరు నుంచి తడబడుతూనే ఉంది. అయితే ఆ టీంలో మన భారత జట్టు ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్ అలాగే ఆవేష్ ఖాన్ ఇద్దరు కూడా ప్రత్యర్థి జట్టులో పాల్గొంటున్నారన్నమాట. అయితే ఈ క్రమంలో 2వ రోజు బ్యాటింగ్ కు దిగిన వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగుకే అవుట్ అయిపోయాడు, అది కూడా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో. అయితే అంతకు ముందు సిరాజ్ సుందర్ తో గొడవకు దిగాడు, వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ది చెప్పడంతో వారు కామ్గా ఉండిపోయారు ఏం మాట్లాడకుండా. ఆ వెంటనే సిరాజ్ బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి సుందర్ 3వ వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అంతకు మునుపు ఓపెనర్ లిబ్బే 12 పరుగులు చేయగా ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ రాబర్ట్ సియట్స్ ఒకే ఒక్క పరుగు చేశాడు. ఇక లిబ్బేని ఉమేష్ యాదవ్ బూమ్రాను అలా యాడ్స్ ని బూమ్రా పెవిలియన్ కు పంపించాడు. అనంతరం కెప్టెన్ విల్ రోడ్స్ ఆచితూచి ఆడినప్పటికీ కూడా 11 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ గా వెనుతిరిగాడు. ఇక కౌంటీ 11 జట్టు 2వ రోజు భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. దాంతో మొదటి నుంచి ఆ జట్టు పటిష్టంగా లేకపోవడంతో మన భారత జట్టు ఖచ్చితమైన గెలుపును సాధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది.